భారత సాఫ్ట్వేర్ హార్డ్వేర్ రంగంలో గతేడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు ఇరవై నాలుగు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్ల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చినట్లు కేంద్రం తెలిపింది రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ఇదే సమయంలో ఆరు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్లు మాత్రమే వచ్చాయని రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో అది నాలుగింతలు పెరిగిందని వెల్లడించింది కరోనా వేళ డిజిటలీకరణకు ప్రాధాన్యత పెరగడం సహా కృత్రిమ మీద వినియోగం పెరగడం కూడా ఈ రంగంలో పెట్టుబడులు పెరగడానికి దోహదం చేశాయని నిపుణులు పేర్కొన్నారు సాఫ్ట్వేర్ రంగం తర్వాత నిర్మాణ రంగంలో ఏడు పాయింట్ రెండు బిలియన్ డాలర్లు ఔషధ రంగంలో ఒకటి పాయింట్ రెండు నాలుగు బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు వచ్చినట్లు కేంద్రం తెలిపింది అటు టెలికాం రంగంలో ఎఫ్డీఐలు మూడు వందల ఏడు మిలియన్ డాలర్ల మేర తగ్గి నాలుగు పాయింట్ మూడు బిలియన్ డాలర్లకు పరిమితమైనట్లు వివరించింది ఆటోమొబైల్ రంగంలో కూడా తగ్గుదల నమోదైంది రెండు వేల ఇరవై ఇరవై ఒకటవ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు ఎఫ్డీఐలు ఎక్కువగా సింగపూర్ నుంచి రాగా తరువాతి స్థానంలో అమెరికా యుఏఈ మారిషన్ కేమాన్ దీవులున్నాయి మొత్తంగా చూస్తే ఎఫ్డీఐ ఈక్విటీ నలభై శాతం మేర పెరిగి యాభై ఒకటి పాయింట్ నాలుగు ఏడు బిలియన్ డాలర్లకు చేరింది